హాయ్ ఫ్రెండ్స్ మేం చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఉన్న పాత నాణ్యం మిమ్మల్ని లక్ష్యాధికారి చేస్తుందని ఇటీవల తరచుగా చాలా వార్తలు వింటున్నాం దీనివల్ల మీరు ఇంట్లో ఉన్న పాత నాణ్యాల నోట్లను వెతికే పనిలో పడ్డారేమో అంతే కదా ఎవరైనా అదే పనిచేస్తారు కొన్నిసార్లు వాటి విలువ మీ అంచనాలకు అందకుండా వెళ్తుంది ఇక లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం మీ దగ్గర టూ రూపీ కాయిన్ ఉండి దానికి ఇండియా మ్యాప్ ఉండి అందులో ఫ్లాగ్ ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఉంటే దాని వెల ముప్పై నుంచి నలభై వేలు ఉంటుంది పాత ఒక రూపాయల నోట్పై ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత సర్కార్ అని హిందీలో ఉండి మరోవైపు వాడగుతు ఉంటే దాని ధర ఏడు లక్షల రూపాయలు అలాగే మీ దగ్గర పాత వంద రూపాయల నోట్ దానిపై ఏమైనా ఫ్యాన్సీ నెంబర్ ఇనుకి నెంబర్స్ ఉండాలి నోట్ కండిషన్ బట్టి దాని ధర అనేది మారుతుంది పాత ఐదు రూపాయల నోటు ట్రాక్టర్ బొమ్మ ఉండి అవి కూడా ఓల్డ్ మోడల్ మరియు న్యూ మోడల్ నోట్ ఉంటే దానివేల అరవై వేలు శ్రీమాత వైష్ణోదేవి శ్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర ముప్పై నుంచి నలభై వేలు ఐదు రూపాయల నోట్పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉండి ఐదు రూపాయలు అని పదిహేను భాషల్లో రాసి ఉంటుంది వెనుక వైపు ట్రాక్టర్ ఉన్న నోట్ ధర పన్నెండు లక్షలు మీ దగ్గర పంతొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది లేదా డెబ్బై తొమ్మిది సంవత్సరానికి చెందిన ఒక రూపాయి నోటు ఉంటే దానికి బదులుగా నలభై ఐదు వేల వరకు పొందొచ్చు అయితే దానిపై అప్పటి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హీరుబాయి ఎం పటేల్ సంతకం చేయాలని షరతు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన వన్ రూపీ కాయిన్ పై హెచ్మిట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల తొంభై వేలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో విడుదలైన ఐదు పైసల కాయిన్ పై బిమింట్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షల డెబ్బై వేల ఐదు వందలు నాణను ముద్రించిన సంవత్సరం దానికి ఇప్పుడున్న విలువ అన్నింటినీ లెక్కలోకి తీసుకుని ధర నిర్ణయిస్తాయి కొన్ని సంస్థలు మనకు ఓకే అనుకుంటే అమ్ముకోవచ్చు లేదంటే లేదు ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేయగానే క్రోమ్ లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ అయిన పేజీలో ఇన్స్టాల్ పై క్లిక్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని